ప్రజల కష్టాలు ఎవరికి పట్టవా? గిరిపుత్రులకు కనీసం గుక్కెడు నీళ్ళివ్వలేకపోతున్నారా? చెలమల్లోనో దొరువుల్లోనో తోడుకుని మురికి నీళ్లు తాగి రోగాలతో చావాల్సిందేనా? ఎస్టీల సంక్షేమం కోసం విడుదలవుతున్న కోట్ల రూపాయల నిధులు ఎక్కడికి పోతున్నాయి? మా వాళ్లకు నీళ్లెందుకివ్వరని నిలదీయాల్సిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఫ్యామిలీ పాలిటిక్స్ లో పుష్ప శ్రీవాణి ప్రజల్ని లైట్ తీసుకుంటున్నారా? విజయనగరం జిల్లాలోని అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం కురుపం. 2009 పునర్విభజన తర్వాత ఏర్పడింది ఎస్టీ సెగ్మెంట్. అంతకుముందు నాగూరు పేరుతో ఉండేది. మొత్తం 176,271 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఎక్కువ భాగం గిరిజనులే. ఎవరు గెలవాలన్నా వాళ్ల ఓట్లే కీలకం. సౌకర్యాల గురించి మాత్రం పట్టదు. కురుపాం, కొమరాడ, జిఎమ్మ వలస, కుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం వెదికినా ఫలానా చోట మంచి సదుపాయం ఉందని చెప్పుకోవడానికి లేదు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే కొద్దీ జీవితం మరింత దుర్భరంగా ఉంటుంది. కనీసం తాగడానికి మంచినీళ్లు ఉండవు. జబ్బు చేస్తే చూపించుకోవడానికి డాక్టర్ ఉండడు. పిల్లలకు ఓనమారు నేర్పించడానికి సరైన స్కూల్ లేదు. కానీ అన్ని పార్టీలకు ఈ గిరిపుత్రుల ఓట్లు కావాలి. ఆ ఓట్లతో వీళ్లు ఎమ్మెల్యేగిరి వెలగబెట్టాలి. దశాబ్దాల తరబడి ఇదే తంతు. గిరిజన గూడెల్లో ఉండేవాళ్లు మంచినీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లాలి. ఆ కాలిబాట కూడా సరిగా ఉండదు. పోనీ అంత దూరం వెళ్లినా శుభ్రమైన నీళ్లు దొరుకుతాయంటే అదీ లేదు. పరమ మురికిగా ఉండే నీటిని అమృతంలా తెచ్చుకుని తాగాల్సిన దుస్థితి. కొండల మీద ఉండే వాళ్ల గురించైతే ఇక చెప్పే పనే లేదు. కనీస వసతులేవీ అందుబాటులో ఉండవు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భారీ హామీలివ్వడం, తర్వాత సైలెంట్ అయిపోవడం ఇక్కడి నాయకులకు అలవాటైపోయింది. 2014 వైసీపీ నుంచి గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూడా అదే తరహా హామీలిచ్చారు. ఇప్పుడు చాలా మందికి ఇల్లులు గాని పెన్షన్లు గాని కనీసం రావాల్సిన బ్యాంకు రుణాలు గాని ఏవైనా సరే టీడీపీ కార్యకర్తలకి తప్పించి మరి ఎవరికి అందడం లేదు. పేదవారికి కనీసం ఇల్లు సౌకర్యం కూడా అందడం లేదు. అన్నీ కార్యకర్తలకు వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు మాత్రమే, వాళ్ళ తాలూకు మనుషులకి వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. కనీసం పేదవారికి అందిందా లేదా అనేది కూడా ఎవరు కనీసం పట్టించుకోవడం లేదు. సాగునీళ్ల గురించి గిరిజన రైతులు మర్చిపోయి చాలా ఏళ్లైంది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే వేల ఎకరాల్లో బంగారం పండించగలిగేంత నీటి వనరులు ఈ ఏరియాలో ఉన్నాయి. కానీ పట్టించుకునే వాళ్ళు లేరు. జంజావతి, గుమ్మడిగెడ్డ, వట్టిగెడ్డతో పాటు 20 పైగా మేజర్ చెక్ డ్యాంలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తక్కువ ఖర్చుతో వాటిని పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడున్న వరకు జంజావతి కాలువలు పూర్తి చేసి నీళ్లిచ్చినా ఏజెన్సీలోని 16 ఊళ్లు సస్యశ్యామలమవుతాయి. ఒడిశాతో ముడిపడి ఉన్న ముంపు గ్రామాల సమస్య తొలగితే లక్షలాది ఎకరాలకు నీరందుతుంది. అవకాశాలు అపారంగా ఉన్నా ఎవ్వరికీ పట్టకుండా మిగిలిపోతున్నాయి ఏజెన్సీ గ్రామాలు. ఏం, మేం మనుషులం కాదా అని అడుగుతున్నారు గిరిపుత్రులు. అలాగే ఇక్కడ ఒట్టిగడ్డ, చిట్టిగడ్డ అనుసంధానం సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ వీటిని అన్నింటిని కూడా మొత్తం కూడా ఒక ప్రాజెక్టులుగానే కట్టి మొత్తం సాగునీరు కానీ అందిస్తే ఈరోజు మొత్తం కూడా దేశంలో చాలామంది తేలిపోలు, అలాగే విజయవాడ, గుంటూరు, ప్రకాశం చాలామంది ఈరోజు వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉపాధి హామీ చట్టం ఉండేటప్పుడు కూడా ఇక్కడ ఉపాధి హామీ చట్టం కూడా సక్రమంగా అమలు జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులు కానీ మొత్తం కూడా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ప్రతి సెంటు భూమి కూడా సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. యువతల కూలీలకి కూలి దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతాంగానికి భూమి సాగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఆకలి, దరిద్రము, పేదరికం నుంచి బయటపడేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టుల విషయంలో కాకుండా రోడ్లు, చిన్న చిన్న పథకాల విషయంలో ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్నానంటున్నారు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి. చాలా మంది సీనియర్ నాయకుల్లా మేం ప్రతిపక్షంలో ఉన్నాం. ఏం పనులు జరుగుతాయని నిట్టూర్చకుండా సాధించిన నిధుల లిస్టు చెబుతున్నారు. విపక్షంలో ఉన్నా సరే అసెంబ్లీలో తన నియోజకవర్గ సమస్యల్ని ప్రస్తావించి కోట్ల రూపాయల పనులు చేపట్టామంటున్నారామే. నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో 0 ఓవర్లో పూర్ణపాడు లాభేశ వంతెన గురించి మాట్లాడడం జరిగింది. నాకు అసెంబ్లీ నుంచి సమాధానం రావడం జరిగింది. పూర్ణపాడు లాభేశ వంతెనకి 10 కోట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి అసెంబ్లీ నుంచి మాకు ఆన్సర్ రావడం జరిగింది. ఆ పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇంకా 6 నెలల్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది అని అనగా ఇప్పుడేమో కాంట్రాక్టర్ దానికి వెనక్కి తగ్గడం, పనులు ఆగిపోవడం చూసాము.
మందలించైనా సరే ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయిస్తామని చెప్పేసి మంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. ఒట్టిగట్ట ఆధునీకరణ పనుల గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత దానికి నిధులు కేటాయించడం జరిగింది. నా నియోజకవర్గంలోని మొన్నే 201 మెటల్ రోడ్స్ దాదాపు 92 కోట్లతోటి శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి కూడా వర్క్స్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా నా నియోజకవర్గంలోని గిరిజనులు ఎదుర్కొనేటువంటి సమస్యలు రోడ్లు, అదేవిధంగా మంచినీటి సమస్యలు. అందులో రోడ్లకు సంబంధించి 92 కోట్లు శాంక్షన్ అయ్యిందని చెప్పేసి ఐటీడీఏ నుంచి మాకు లెటర్ కూడా రావడం జరిగింది. ఎన్నోసార్లు ఐటీడీఏలో జిల్లా పరిషత్ మీటింగ్లు అలాగే అసెంబ్లీలో కూడా గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల మీద అత్యధికమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. అదే రకంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఎస్డిపి నిధుల ద్వారాగా 2 కోట్ల నిధులు నా లెటర్ మీద ఎస్డిపి నిధుల ద్వారాగా నేను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అన్నీ కూడా వాటర్కి సంబంధించినటువంటి సమస్యలు పెట్టాము. 5 మండలాల్లో కూడా వాటర్ సమస్యలు 2 కోట్లతోటి ఈరోజు వర్క్ స్టార్ట్ అయినాయి. ఇంకొక 1 మంత్లో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఎమ్మెల్యే మీద ప్రజల్లో కూడా పెద్దగా వ్యతిరేకత లేదు. అదే టైంలో గతంలో ఇక్కడ ఓడిపోయిన టీడీపీ కూడా క్రమంగా పుంజుకుంటోంది. 2014లో శ్రీవాణి మీద పోటీ చేసి ఓడిపోయిన జనార్దన్ దాట్రాజ్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అయితే మాజీ మంత్రి ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు యాక్టివ్ కావడం అధికార పార్టీలో ఊపు తీసుకొచ్చింది. దాట్రాజ్ శత్రుచర్లకు మేనల్లుడు కాగా ఎమ్మెల్యే స్వయంగా తమ్ముడి కోడలు. అధికార ప్రతిపక్ష నాయకులు ఒకే ఫ్యామిలీ నుంచి రావడంతో అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం మీదే ఫోకస్ పెట్టారు. నేను ఈ పార్టీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గం రాకముందు కొంచెం బలహీనంగా ఉండే పరిస్థితులు నేను కలిసిన తర్వాత ఇప్పుడు రోజు రోజుకి బలోపేతం అవుతుంది. ఉదాహరణకి మన కుమరాడు మండలం నుండి మాజీ వైస్ చైర్మన్ మన కురిపిలి సోదర్శనరావు కానివ్వండి, అలాగే చాలామంది ఎంపీటీసీలు సర్పంచులు కూడా పార్టీలో చేరారు. సో ఏమిటి, ఇంకా మరొక 3-4 మాసాల్లో పూర్తిగా మేము తెలుగుదేశం పార్టీని బలపరుస్తాం. జనార్దన్ దాట్రాజ్ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడం, ఓడిపోయాక సైలెంట్ అయిపోవడంతో ఈసారి కురుపాం టీడీపీ అభ్యర్థి ఎవరన్న విషయంలో స్పష్టత లేదు. శత్రుచర్ల ఇప్పటికే ఎమ్మెల్సీ కావడంతో ఆయన పోటీ చేయాలనుకోవడం లేదంటున్నారు. మరో దీటైన అభ్యర్థి ప్రస్తుతానికి కనిపించడం లేదు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణల ప్రకారం 2019 నాటికి అభ్యర్థి ఎంపిక పెద్ద సమస్య కాదన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే మీద పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని ఇంకోసారి కూడా ఆమె మా లీడర్ అని చెప్పేవాళ్లు కూడా లేరు. విజయరామరాజు లాంటి సీనియర్ లీడర్ లోకల్ వ్యవహారాలు చూడటం, ఇక్కడే ఫోకస్ పెంచడం టీడీపీ కలిసొస్తుందంటున్నారు.